అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకునే వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గెలిచేస్తున్న మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా. నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది. నా కథ కూడా అలాంటిదే. నా కథ మాత్రమే కాదు, మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది. నా పేరు వాసు. 7 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్. నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్ గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్ ఎలా వాసు? ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా, నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉంది చెప్తా. ఓకే కుమార్ అక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు, ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడ్రా? అందుకే కదా నేను ఉన్నాను. ఎవరు బాబాది? ఓ సారీ సార్. ఏంటయ్యా సారీ, 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోర్ కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టానే తప్ప ఎప్పుడైనా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును, అసలు నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావు? మైకేల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకేల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి, మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం, అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్, ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మా ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ల పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు? మరి 25 ఏళ్లు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? మ్యాటర్ అర్థమైంది కదా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను. దాని పేరు విక్టరీ బాయ్. మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా, అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు. కానీ నా ఫ్రెండ్స్ ని చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవటానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళు అంత ఎదవలు. నా ఫిగర్ ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడో వాడు? అరే డైనా, ఐ వాంట్ టు టాక్ విత్ యు పర్సనల్లీ. వేర్ ఆర్ యు? రియల్లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు ఫర్ పాస్ట్ యువర్. ఐ కాల్ యు నోబడీ. రియల్లీ డైనా, ఐ లవ్ యు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు దేర్ బట్ నోబడీ ఆర్ దేర్. వెరీ బ్యాడ్. నో డైనా, ఐ యామ్ నాట్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు కెన్ కమ్ విత్ మీ ఆన్ మై బైక్. కెన్ యు గో ఫర్ డిస్కో? స్టూపిడ్. డార్లింగ్, డైనా డార్లింగ్, and when you see your baby leaving, అంతలేదు, ఒకసారి హోటల్ లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓల్డ్ స్టూడెంట్ గా నీ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో గ్యాని ఒకడు. కొట్టు, నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసేది ఏదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. రే వాసు, బీబీసీ గారు వస్తున్నాడు రా, ఇవాళ ఏం న్యూస్ చెప్తాడో. అయ్యి బాబు, ఈ టెన్షన్ ఏంట్రా? మా ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. ఏంట్రా, సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు, బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైమింగ్ సార్. ఏంట్రా అటు చూస్తున్నావు, ముందు కొడితే వాళ్ళు వస్తారా? పిలవరా, మీ గ్యాంగ్ ని పిలవరా. Oh!
వాడొస్తే చెప్పండి. ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరొదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా చెప్పు ఎక్కడ్రా మీ వాసు? బాస్కెట్బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏం తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటంత టెన్షన్ ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాక విన్న మామూలే. మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హర్షల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతావో తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను. అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వో నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా. రే, తమ్ముడు మగడు అయితే ఇక్కడే ఉండరా. రే, ఇప్పుడే వచ్చేస్తా. రే రే రే, ఏడు పాయింట్ ఉండండి. రే రే రే, ఆగరా. మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏందమ్మా ఈ స్పెషల్ చెప్పాలా? ఈ అప్ప రే డానీ, మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి. క్యాజువల్ గా చెప్పా, నేను కామెడీగా వచ్చారు ఈసారి.
చెప్పకుండా గ్యారంటీ గా లవ్ చేసి ఉండి ఏమంది నచ్చలేదు ఉంది సేమ్ డైలాగ్ నో డిఫరెన్స్ వాసు ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి ఏంటి విషయం వారెంట్ ఉందా ఏంటయ్య అది మన స్టేషనరీ బిల్ సార్ వారంటీకి బిల్కి తేడా తెలీదు నీకెందుకు రా బిల్డప్ సినిమాలో ఇవన్న అరెస్ట్ అనగానే వారంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంటే అదిగోండి వాసు ఎక్స్క్యూజ్ మీ ఎస్ వాసు అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏ చెప్తే గాని రావా సరే సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు చిన్నబాబు వాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువ్వేనా పదిపిస్తావా అమ్మా నువ్వా ఏంటి ఇలా చిక్కిపోయావు రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదరా నువ్వు నాకు ఫోన్ చేసే నేను వెళ్ళలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అట్టెళ్ళు అట్టగనమ్మ గారు ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిలిచారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ముందు అసలు విజయవాడకే వేశారు నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా హైదరాబాద్ ప్రాణ నీరానిక అదేంట్రా అలా అంటావు లేకపోతే ఏంటమ్మా మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవలేను కదా ఇక్కడ పంపించారు ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా ఎన్నాళ్ళ ఎంతో మందిని చూసి ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర నా దగ్గర కుదరవు ఒక్కసారి ప్రేమ కూడా డ్రామాలా కనిపిస్తుందిరా నేను చెప్పేది వినమ్మా
అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన మాట విని బెజవాడికి వెళ్ళిపోండి, కనక దొరతో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్ని వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్యా, నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు. అందుకేగా కరెక్ట్. ఇంతకీ మన బాబు రా అక్కడ. ఎలా ఉన్నారు నాన్న? అది ఊపకటం చేత కాక కొంచెం ప్యాంటు ఫేడ్ అయిందంతే. ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను అది. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం, ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇలా హోటల్ అది, అసలు ఎంతమంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా నేను లంచ్ కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకి ఏంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? మీ ఆయనకి వయసు అయిపోయింది. లేకపోతే ఏంటమ్మా, ఆయన 50 ఏళ్ళు, నన్ను కూడా ఆయనలాగా ఉండబట్టేలా ఏంట్రా? అది ఇక్కడ వాసు ఎవడు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్ రావు, కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు. మీరు యాడ్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, యాడ్ వేరే వాళ్ళకి వేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన ఫారం సిడీలు నాలుగు తీసుకొచ్చాను, ఒకటి 250 అంతే. ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీకి తిప్పికొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరో ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డా. రే ఏజ్ అయితే ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట, గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది టీ టీ. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది, డ్రెస్ కంప్ అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట్రా, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్ రేట్ ఎంత? 1000 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను కానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది. 10 డేసా? 10 రోజుల. అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతా అయినా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. వీళ్ళని విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పు. వాడి సబ్ కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి. చేయి పో. పంది తెల్లగా అవుతాడు. రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ కింద నొక్కనే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానియల్ దగ్గర. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా? అసలు నా బాడీ చిరి వెనకడ్డారు అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా టచ్ చేస్తే వేసుకోవడం చూసుకోవడం కూడా పడగలనైనా? మగడారా నువ్వు? 2 రోజులు అయితే కానీ చెప్పలేదు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు, వెళ్దాం. నేను చెప్తాను. 6-3-354 హిందీ నగర్ పంజాగుట్ట. ఎందుకు నా భయం? నేను ఉన్నాను కదా పద. అవును ఉన్నావు కదా పట. పద ఏంట్రా హోలీ జరుగుతుంది ఇక్కడ? ఎందుకుంటారు ఇక్కడ? ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు వాసుగాడు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి.
ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా తేవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే నువ్వు అక్కడికో రాడు. ఓ బంజీ నువ్వు వెళ్ళి పక్కన దాకో. నేను ఒక్కడే వచ్చి అనుకున్నా మీద అటాక్ చేస్తారు. వాడు రాక నువ్వు అటాక్ చేస్తే పడైపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మొదలు పెట్టా. నువ్వు రెచ్చిపో, నేను ఉన్నాను కదా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రాండ్రా. ఎప్పుడైనా సరే పశ్చిమ సవాల్ కమాని పడి Thank you.
మీసారి మనోడిని అయ్యో కమాన్ ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం కమాన్ కూర్చుని జాతకం మాట్లాడరా బాబు వీళ్ళందరినీ చూసావా ఇలాంత గొప్ప వాళ్ళు మనం ఏంట్రా ఏ జాతర సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా ఎందుకు ఇప్పుడు సోని వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా దీన్ని ఏంటో తెలుసా అడిగి చెప్తాడు రేపు తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు అయితే నువ్వే ప్రాక్టీస్ అలా చూడక ఏంట్రా అలా చెప్తున్నా మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామా మనం గ్యారంటీగా అవుతావరా అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్ళారా అమ్మాయి అనుకుంటా మైకిల్ జాక్సన్ చెట్టు అయితే నేను మీ ఫ్రెండ్ అనరా జాక్సన్ తో మాట్లాడతాను కట్నం ఎంత ఇస్తారా అడుగు చేసేది తప్పేంట్రా మన ఇంటి పక్కన 1 లక్షలో ఉంది కదా అని అడిగాను చేసుకుంది లేరా నువ్వు కూడా రికమెండ్ చెయ్యి మిస్టర్ వాసు ఓకే కళ్యాణ వాసు థ్యాంక్ యూ సార్ హలో నేను జనరల్ గా ఓకే అన్నాను ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా టీవీ కార్డు తీసుకురమ్మంటారా సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకు తెలుస్తుంది చూడు మిస్టర్ నీకు ఇది ఒకటే క్యాసెట్ కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి చూస్తామని చెప్పాను కదా ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము ఐఎమ్ వెరీ బిజీ నౌ ప్లీజ్ వెయిట్ ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా ఏం సార్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటు కూర్చోటి తిడతాడయ్యా ఇక ముందు అయినా ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి సర్లే ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్ స్టోర్ రూమ్ లో పడే ఎవరన్నా
అందరూ ఐశ్వర్యరంక సింహరణంక చూస్తే పాప ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు రా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా. ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పెంచడం కూడా పుణ్యమే. ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసా అంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టంగాడు నా వైపు చూడరే. చిచి ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలురా, పట్టుకోకు. బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లన అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శభాస్ హాయ్. హాయ్ రాధి. అన్నయ్య ఎక్కడ? అడుగో ప్రేమించిన అమ్మాయి నో అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంది అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో ఎవరెవరో నీకేమో పిచ్చి పట్టిందా? వాసు అమ్మాయి ఏమన్నంటే రాతి సంపత తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా? ఇప్పుడు తెలుస్తుంది. నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్తావు? అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టం లేదు ఏవో చెప్పాడు రాధికి, నువ్వు రారా అమ్మాయితో కోపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. రాధి కమాన్ టేక్ ఇట్ ఈజీ. రాధి ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు నువ్వు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదా కనుంటాడు, నువ్వు నిజం అనుకుని అమ్మాయికి లెటర్ ఇచ్చావు. నిజంగా సారీ అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ఎక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదా, వాళ్ళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు అందుకే డల్గొన్నా. వాళ్ళ కర్మ అన్నయ్య, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నా అలా చూస్తున్నావు? ఒక్కసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకెక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సీగా పనిచేశాను సార్. రామ్మోహన్ నువ్వా? రారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యారు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడిని సార్. నా కొడుకు కూడా మీరా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. రామ్మోహన్ అని గాజువాకలో నాతో కలిసి పనిచేసే. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. నాకెందుకు బాబు? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీళ్ళని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్క ఉదయ్యా, కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేను ఎవరెవరిను ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను? నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయినప్పుడు నా కొడుకు అవడా? అది వాడి బ్లడ్ లోనే ఉంది. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. Thank you.
సార్ కూడా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో మనమే విన్నాం. కీప్ ఇట్ అప్ బాయ్స్. సార్ మీరు ఎక్కడికి? వీళ్ళంతా ఎవరు? నీ ట్రూపా? లేదు సార్, స్టూడెంట్స్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అంతలో మీరు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను, నచ్చింది, వచ్చాను. సార్ మీరు మా క్యాసెట్ ఉన్నారా? ఏ, ఆ రోజు మీ పిఏ మా క్యాసెట్ స్టోర్ రూమ్ లో పడేమో. స్టోర్ రూమ్ లో దాస్తారు, డస్ట్ బిన్ లో పడేస్తారు, రెండింటికి చాలా తేడా ఉంది. సారీ సార్. టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా, వెతుక్కుంటూ వస్తాం. అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో, మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం. ఓకే, సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి. అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డు. థ్యాంక్ యూ సార్. అవును, మీ ట్రూ పేరు ఏమిటి? విక్టరీ బాయ్స్. బాయ్స్, ఆల్ ద బెస్ట్. ఏంట్రా, ఏమైంది? ఏం లేదు రా, కూర్చో. కూర్చోనన్నా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5 గంటకి ఇన్ను మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి. ఓకే, ఈడు మామూలు కాదు. నువ్వు చూస్తేనే ఇంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, రావట్లేదు. ఏంట్రా మాట్లాడవు, సైన్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే దిబిసి, అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే, నువ్వు మ్యూజిక్ పట్టణంలో గొప్ప ఏంటత్రా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలో చెప్పుంటే పోయిదిరా. ఆహా, అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా. చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 ఇస్తే చెంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యు చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్, పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్, నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణాలైన 1 కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీసుకుని పేపర్లో వేయచ్చు. 1 కోటి రూపాయలు, సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మం ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకో. సారీ, ఇది రాంగ్ ఐడియా కదా? అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డి వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా? నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని కూర్చానరా, వాళ్ళకి ఏమీ కనిపించదురా, వెనకాల నుంచి సైకిల్, పై నుంచి లారీ, పక్కన. సారీ సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడు ఇంకా. ఆ టైంలో గుడ్డు ఎక్కడ చూడతారా? వాసు, నాన్న వాసు,
ఎక్కడన్నా నువ్వు? చేయండి స్పీకింగ్. కొంతమంది పోషక బదులు గుడ్డి బాలుగా నటిస్తే అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. సార్ మీకు కళ్ళు కనిపించవా? యా టైం ఏంటి సార్? 8:15. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బ మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కుంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? రా కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్ర ద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? రే చూసుకోలేదు బాబు. కుంటాడు అసలు, ఈ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రన్ నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవులో తెలియని ఫ్రెండ్స్. ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఎదవ డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. బాబు బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యమొత్తే జన్మం ఉండదు. ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖరా ఉన్నా, ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు చోటు చేసి చూస్తావా? సిగ్గు లేదు ఈ బతుకు చేయడానికి. అలా కోపడతావు ఏంటి? నేను బండి ఎక్కే ముందు చెప్పాను నాకు వచ్చి 4 రోజులు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేంటి అమ్మా? ఏంటి అంతలా? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? నవ్వొచ్చేలా ఉన్నాడు. హలో. హాయ్ డాడీ. బాగున్నాను, మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను, రైట్? ఓకే డాడీ, బాయ్. ట్రైనింగ్ చేయని వాళ్ళంతా స్వామీజీ వెళ్ళిపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య వందలు. ఏంటిది? బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షూర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి చెప్పు. రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య,
తగ్గిస్తానమ్మా తగ్గిస్తాను ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి ఓకే ఆర్మ్స్ గుడ్ ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను మరి నేను ఒప్పుకోనా చచ్చినోడా నీకు సావరాదట్రా ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడికి వచ్చిన సైట్ కొడతారా చంపేస్తారే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను నాన్న చంపేస్తారే మామ 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 ప్లీజ్ మామ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ ప్లీజ్ మామ సరేనా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలో అడిగి చెప్తా బేరత్ సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావు అనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామ ఇప్పుడు ఆడరామా కుమ్మి హలో సార్ మీ అబ్బాయి సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏంటి మీరు అనేది చిన్నపిల్లాడు ఏడుస్తుంటే అక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి ఏం పేరెంట్స్ అండి మీరు పేరెంట్స్ కొంటారు డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగ్గా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నులే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగారా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కనడా ఏం చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంటే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట ఎక్కిస్తారు ఏంట్రా జోకర్లా కనిపిస్తున్నాం కదా అమ్మాయి కనిపించగానే చిప్గా వెనకాల తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలన పొగరు ఉండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చడం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా వెనకాల లారీ రావడం కూడా తెలియకుండా అంత పరాగ్గా వెళ్తున్నారు నేను వెనక లాగకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా Oh
కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు. డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఈ ఒక్క నెల ఆగండి సార్, నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను. ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడతావు. సార్ సార్ అరవకండి సార్. ప్రెస్టేజ్ అంత డబ్బులు లేరు వాడి, పెద్ద ఏఆర్ రహమాన్ లాగా మూడు కీబోర్డులు ఎందుకైనా తీసుకెళ్తావు? అనవసరంగా టెన్షన్ పడకండి, బీపీ వస్తుంది. మీకు అప్పిచ్చాక ఒక బీపీ ఏంటి బాబు? షుగర్, హార్ట్ అటాక్ అన్ని వస్తున్నాయి, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్, ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు. ఎప్పటిదాకా ఎందుకు బాబు, నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను. సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు. హలో, ఇంతవరకు వాయించినవి చాలు, అది వదిలే. ఊరికే చూస్తున్నాను సార్. చైతి ముంచైతి, అది లేటెస్ట్ కీబోర్డ్, నీ రేంజ్ కాదు, కళ్ళో కూడా కొనలేవు నువ్వు. ఎస్ ప్లీజ్. స్వామి ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను, బిజినెస్ చూసుకుంటాను.
ఎరా అందరూ తామాలు చేస్తారా? నేను చెల్లిరెడ్డి మనదే ఇవాళ కుదురుద్దా లేదా అని నిర్ణయం చేస్తాను. కలిసి ఎవడో తాన జగన్ అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తామాలు చేస్తారని ఎవడరా? రే ఈ అలకాలకు మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా? నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు. టుడే ఎక్కడ చల్లద్దు. ఈ నోట్స్ ఫైల్ లో పెట్టు. నాకు తెలిసి అడుగుతాను అటు చూడు ఒకసారి. హాయ్ అన్నయ్య. సోనీ ఆడిషన్కి వెళ్తున్నావు కదనయ్య, ఇట్స్ మై ప్రెజెంటేషన్. ఇంత డబ్బు నీకు ఎక్కడదరా? డాడీ నా బర్త్డేకి ఇచ్చిన నెక్లెస్, గాజులు, నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్య. నా కోసం దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య? నువ్వు ఇవాళ ఆడిషన్లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు. కనీసం ఎన్నైనా కొనగలనా? ఏంటో నేను వల్ల అంటావు, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. గొప్పవాడిని అవ్వపోయినా పర్లేదురా, కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు. అన్నయ్య ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా. ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో దాన్ని ప్లీజ్ గొడవద్దు. చూడురా చూడు, మండుతుందిరా. అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా. ఈ రోజు నేను వదిలిపెట్టాను. ఓకే రేపు వస్తాను, ఇప్పుడు వదిలేండి, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా. అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్రా. Call for victory boss, Mr. Vasu. వెధవం చేసి నాతో ఆడుకున్నాడు వాడు. మనతో చదువుతున్నాడని చెప్పి మ్యూజిక్ ట్రూపేసి తిరుగుతున్నాడు. ఇంతకాలం వాడు చదవలేక పాస్ అవ్వట్లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు, చదవటం ఇష్టం లేక పాస్ అవ్వట్లేదని. ఈ రోజు నా కళ్ళ ముందే మెడి రోడ్డు మీద ఉన్న పట్టుకుని స్ట్రీట్ రౌడీలా కొడుతున్నాడు. వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు. ఇవి చెప్పాను కదా మనం ఇక్కడికి వచ్చింది. విను
నిన్న నమ్మను, నమ్మిన క్షమించను. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, మోసం చేశావు. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పోరా, బయటికి పోరా. ఎదిగిన కొడుకును పట్టుకుని ఏంటండి ఆ మాటలు? మీరు బయటికి అంటే అంత తప్పుబాటు ఏం చేశాడండి? ఎంతకంటే ఏం చేయాలి? నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను. ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను? ఒక కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు, వీడెవరైనా తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. నన్ను మోసం చేస్తాడో వాడు? వద్దు, ఇలాంటి కొడుకు నాకు వద్దు. పోరా, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. నాకు సంబంధించినంత వరకు 10 నిమిషాల క్రితమే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. గెట్ అవుట్. దివ్య, మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ చేస్తే లేట్ వెళ్ళగదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ తిప్పి ఉండి అడగమంటున్నాడు. రేటి సరికాడు, నువ్వు వచ్చావురా. తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదో మాట్లాడేస్తున్నాను. సెల్లు, రే ఎవరిచ్చారా? దివ్యని నా ఫ్రెండ్, నీకు తెలియదులే. ఏంటి బోర్ కొడుతుందా? నో యార్, నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపైతే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును, ఏం చెప్తున్నాను? దివ్య అని ఎవరు అమ్మాయితో? మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో, అరుణ్ 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 అని తగి విసికించేస్తుంది. పొద్దు నుంచి ఏడో ఫోను. దివ్య మనకేం వద్దురా? దివ్య, అవన్నీ నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈ రోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడలో సైట్ వచ్చిందా? డాడీతో ఫైట్ ఎందుకు? అయితే ఏంట్రా, ఏం తెలియనట్టు అడుగుతావు? అది ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊళ్ళోనే లేరు. అవును, కరీంనగర్ వెళ్ళారు 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పచ్చు కదా. అదేంట్రా, ఇందాక మీ డాడీ ఇంట్లో చూశాను, ఊళ్ళో లేరన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు, ఈ రోజు వాడు అయిపోతాడు. Never ever know when I will lie to you. That's a girl so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shot when you get that thing. You never ever know. Gonna take it to the floor. You never ever know. నా తమ్ముడు బర్త్డే, వాడికి నీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు. కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్దు అంతద్దు. ఏంటి
కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కంపట్లేదు. పట్టు చీర నగలు హ్యాపీ హ్యాపీగానే దొరుకుతున్నా. బయటకు బయటకు వెళ్తున్నావు అంటే నన్ను బాగుంటావా? ఎందుకు రా అలా మాట్లాడతావు? రా లోపలికి రా. ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కుతురామ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు? ఇప్పుడేగానే చెప్పావు? ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది. అవును, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకుని బయట గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా? ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు? ఇప్పుడు మీ ఆయన బిలు? బిలు కమాన్ అయితే కవర్ కాల్ కాల్ కాలం అయితే ఏంటి 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 పని చూసి వచ్చేస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడు? ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా సరే పద. ఏమండి రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళ కొడవా, నోరు మూసుకుంటా. ఏమా అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్దండి. వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా? రాస్కల్స్, రండి. అమ్మయ్యా ఉన్నావా దివ్య? పోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై నమ్మవే అమ్మాయి ధరించి పోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాగి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్ను వదిలిరాను అంది నన్ను మర్చిపోయి దేహమంతా మారిపోయి చేయిగా కాలమంతా కారుతుంది చెయ్యగా మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతుంది చిలిపిగాను అమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్ను నిలిదాను అంది నన్ను మరచిపోయి తుఫాను కాక ముందు చిడుకు చినుకు ముందు ఇలాగే మళ్ళు గుండెలో నా ఆవిర్లు రెండిపోత అమ్మవే అమ్మాయి
ఎంత చిలిపిలాగి ఇవాళ్ళ నుంచి నేను ఉదయం ముట్టుకోను నీ లేత చేతి స్పర్శ చందిపోనేమో నమ్మవే అమ్మాయి తరించి పోగి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయి మిగిలిపోయి మనస్సు చాపిపోయి నిన్ను వదిలిరాను అంది నన్ను మరచిపోయి దేహమంత మారిపోయి చేయిగా కాలమంత కాలుతోంది తీయగా మాయమైన ఆశ దాన్ని వెతుకుతుంది చిలిపిగానే అమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయ్ మిగిలిపోయి మనస్సు చాపిపోయి నిన్ను వదిలిరాను అంది నన్ను మరచిపోయి అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? మన వాసు. వాసు ఏమైందమ్మా? మా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్? కాదురా, బొంగు బాల్చంద. నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్గేట్స్. నువ్వు అమెరికాలో కదా ఉండాలి? ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసుని తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి, మనకెందుకు? ప్రెసెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడు అంత గుర్తుపెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయనకి జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటకి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ, మేము అక్కడ ఉంటే కుదరదా? ఇది ఏమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా? పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా. బయటకి. అలాగే. అరే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి? అలాగే. రే, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్ది. నువ్వు యాక్ట్ చేసిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్. అది కదరా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో, దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు, అమ్మాయి భయపడి చెప్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? వెటకారమా? మీరేం కంగారు పడకండి, రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్, మా వాసుని ఏం చెక్కండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఇలాంటి పేషెంట్స్ చూడటానికి బానే ఉంటారు, సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బాయి నిన్ను గురుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంటో మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండి రా డాక్టర్. మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్, మా వాసుకి ఫిట్స్ వచ్చి చాలా మంచానికి వచ్చి కొట్టుకుంటాడు బాబు. ఫిట్స్? అయ్యా, గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి, పెడదాం. పదండి డాక్టర్. జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు, బిల్గేట్స్, నేను ఎక్కడున్నాడురా? నార్మల్. నాకేంది? ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది.
పాప చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్నా ప్లాస్టిక్ పైప్తో కొట్టారు. హలో హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏం చెప్పు లేదు. ఇలాంటి గుత్తి రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. నేను అనుకుంటూనే ఉన్నా వీడెలాంటిది ఏదో చేస్తాడని. మా డాడీ ఇంట్లోకి గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో, సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు చీప్గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. అయ్యో ఆసు, నీ బ్యాడ్ లక్ రా. నాకోసం వెయిట్ చేస్తున్నాడా? వాసైన ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అదివ్వండి సార్, నేను పట్టుకో నా ప్రిఫికేషన్. అయ్యో సార్ 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 సార్, మీ యొక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాం. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆ కొండ మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాం. పొద్దున్న లేచి ఎవరి క్యాసెట్ విన్నాను, రాంగ్ చూడుసు. ఏంటి ఎలా చూస్తున్నావు? అతను నీకు తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. హలో హలో రాధి, నాతో మాట్లాడకు. ఏమైందమ్మా? ఏం లేదు. మీ అన్నయ్యతో చెప్పవా? నీతో చెప్దామంటే మేము ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు ఉన్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీ గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్యా. నిన్ను చూడాలను. నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య, వచ్చేటప్పుడు రానా? నేను వస్తాను. Thank you.
అశోకం తీసుకోవడం మర్చిపోయానా? టైం అవుతుందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య. పర్లేదురా, నువ్వు ఒక్కదానే ఉన్నావు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. కూతురు చేయలేదని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. ఏంటి ఏంట్రా అమ్మాయి? తెలియక అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్. మరెవర్రా? నువ్వైనా చేసింది ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా? అమ్మా మీద చెయ్యేస్తే, చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్. మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా? మళ్ళీ పిచ్చి పిచ్చి పేసాలు వస్తారా? ఏంటి వింటావా? వెళ్ళు వెళ్ళు. ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగుల కోటాలో ఎస్సీ బుక్ పెట్టుకోవాలి. ఆ అబ్బాయి చేసేది అందరినీ ఉతికేశారు సార్, నేను ఒక్కటే మిగిలిపోయి సార్. సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే. నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్. వాడేం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవిస్తాడనా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా? ఇదే ఇలా చూస్తే ఇన్నేళ్ళ నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు, కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి. ఏదో శత్రువుని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఏం తప్పు చేశారని చెట్టంత కొడుకుని పట్టుకుని ఇంట్లోంచి బొమ్మని గంటేశారు? బొమ్మంటే వెళ్ళిపోవటమేనా? నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను, ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక మాట అన్నాడా? ఇప్పుడు అంటున్నా నాన్నగారు. అవును నాన్నగారు, నా తప్పు నేను తెలుసుకున్నాను, నా కళ్ళు తెరుచుకున్నాయి. అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు, లోపలికి రా బాబు. లేదమ్మా, నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను. చూశారండి డాడీ, రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు. అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ. అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ మాట వింటానంటున్నాడుగా. ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తున్నాను గారు, కనీసం టేప్ రికార్డు కూడా విన్నాం. సరే ఏదో తేడా మనం. లోపలికి రా అన్నయ్య.
వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఏంట్రా ఇది, నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తారా? అత్తలో ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? యాడ్ చేస్తాం, ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి అంత అడ్వాన్స్ తీసుకున్నావు తెలుసా? ఆ సంగతి ఏం చేద్దామా? మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా ఫీల్ అవ్వాలరా, కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు. అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతా? ఎంతకాలం మాట చెప్పిందని తప్పదా? అయిపోయిందా? దివ్యను ప్రేమించడానికి మ్యూజిక్ చేయకపోవటానికి సంబంధమే లేదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం. ఏ రెండు కోరుకోవడం తప్ప? ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా? లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా? ఆఫ్టర్ మన తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి, జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా? బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా. స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కు టైం ఉంటుంది, అలాగే లైఫ్ లో కెరియర్తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నాను. నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? దివ్య కోసం. రే ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా, బాంబేకి వెళ్ళి ప్రేమించాలి. అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి తను ఐ లవ్ యూ చెప్పని, ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్ ఏమిటి? 10:00 గోపాలకృష్ణ గారు కాల్ ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నువ్వా గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చావేంటి? సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను, లేకపోతే లోపల రానివ్వరని. ఫస్ట్ యూ గెట్ అవుట్, యూ గెట్ లాస్ట్ ఫస్ట్. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు సార్. నాకు ఇంకేమి చెప్పొద్దు. డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో ఉపేంద్ర గారా, మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్ని. సార్ మీ వాడు పరీక్షకి 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు, హాఫ్ అన్ అవర్ దాకా ఎలా చేయం? మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు, తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్. మా వాడ పదవాడాడు సార్, చాలా సిన్సియర్ స్టూడెంట్, నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు సార్. ఈసారి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవాడు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెరిసిలెస్ గా పరీక్ష రాయనివ్వను అన్నాడయ్యా యూనివర్సిటీ లో. ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్, మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు, ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను. మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తాను చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో, నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు, కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్. కనీసం వింటం లేదు కూడా, మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు, కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పడలేదు, కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించు. ఐఎమ్ సారీ సార్. మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్పోయా అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ డోంట్ మైండ్, నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చిచ్చా డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా, నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనబడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ వస్తే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యూ నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టినా, ఈ బండి మన డ్రాప్ చేయనా? నిజాలు చెప్తే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా మాలతి. ఈ బండి నాదిరా. దివ్య ఎక్కడ ఉందిరా? పక్కనే ఉంది, ఏదో ట్రై చేయి. గో 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 గో, కమాన్ కమాన్. ఓకే రాది, పేపర్ ఎక్కడ ఉంది? హాల్లో ఉంది దివ్య. ఆ హాల్లో కస్తున్నావా? ఓకే
I don't want to disturb you actually. It's okay. Fourth page lo, one important matter. Please. Sorry. అప్పుడే డ్రీమ్ వేసేవారా వాసు? ఇదే టూ మచ్ ఇంకా రాదేంటి దివ్యా? ఏంటి ఇక్కడ నాన్న? రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదన్నా చదువుకోవచ్చుగా. మే కమ్ ఇన్ సార్. నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్ వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం. చాలా సంతోషం. రాధే డాడీ, రెండు కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయే అండి. హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్ అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుకుగా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. నువ్వే బుచ్చుగా, వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాధే, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు, నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు, వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు, అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్తావు? బాబా డ్రాప్ చేస్తాడు. వాసు ఏంటన్నా? ఎందుకులేండి, ఆయనకైనా పనుందేమో. ఖాళీగానే ఉన్నాడు, నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ 10 నిమిషాల్లోనే బిజీగా ఉంటాడు. వీరిని డ్రాప్ చేసిరా. అలాగే వస్తానండి. మంచిది. వాసు ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 ఇయర్స్గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను, ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు. అదర్ కొట్టేసా వాసు? అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు.
ఐఎమ్ రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలుసు ఇట్స్ ఓకే రండి వెళ్దాం లేదు వాసు నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్ప వాడిని కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ చెప్పాను ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను You get that thing. Na prema. You know I'm
నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టంట్స్ వచ్చండి. నా విల్లీ చూసారు మీరు? కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా వాసు, ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా, సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి చెప్పు, చెప్పరా? ఏం చెప్పన్నా, చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్సు చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకునన్నా మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళు నాన్న అనుకుంటుంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుంటుంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, నేను ఎలా బతకాలనుకుంటున్నావో అలా బతికినవండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలిపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు. నాన్న వదిలేయండి, పడతారు లేస్తారు, మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళంతట వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళ మేము ఓపికగా సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత? ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే? సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత? కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే? డే, నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి, ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్కి పంపిస్తాను, అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి? 5 మినిట్స్. హలో వాసు, నేను వెంకటేష్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో, హలో. సోనీ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం, ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోదు, మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. Thank you.
తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బోకపడవురా, బోకపడవు. పిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు. వసు ఒక మాట చెప్పనా, వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తావు వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే, స్మైల్ మ్యాన్. నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక, నువ్వు అంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించి మనసు ఇచ్చావు, చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్. టూ కోల్డ్ కాఫీస్. ఓకే సార్. గాడ్ ఐ లవ్ మ్యాన్. వాసు వెళ్ళి చెప్పారా? కమాన్. మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా లవర్సా? ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి. ఈ రోజు నేను క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు? వాసు. ఓకే వాసు, మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారా? ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే? అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు? కమ్ ఆన్ బాసు, ఇట్స్ ఎ గేమ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఇప్పుడు నీ తల్లో పెట్టుకో. ప్రేమించడం లేదంటే సింపుల్ బట్ గ్రేట్. అడగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. సారీ దివ్య, టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే. టీవీ ప్రోగ్రామ్ కదా వాసు, నిజం కాదు కదా. ఇట్స్ ఓకే. ఏంట్రా వాసు అంత ఈజీగా చెప్పేసింది? అంటే తన మనసులో నేను లేనేంటి? రే వాసు, ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్. తెగ ముద్దొస్తావి మరదలా, వాలి వాలి పొద్దుల తెగ ముద్దొస్తావి మరదలా, లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావి వరదలా, పుట్టు వచ్చే చూడరా, పుట్టు వచ్చ
చూసే చూడన తొలి ముద్దే దానికి పెట్టనాగల్లో ప్రేమంతా చెప్పింది వాలే వాలే పొద్దుల తెగ ముద్దుస్తావి మరదల హద్దుల నేను గడిపిస్తావి వరదల కవించి రమ్మంటుంటే మతిపోతుందిలే వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల హద్దుల నేను గడిపిస్తావే వరదల ఎలా ఉన్నావు? అవును, ఎయిర్పోర్ట్ రాలేదమ్మా. ఆంటీ వెళ్ళొద్దని చెప్పింది. నువ్వు వస్తున్న సంగతి నేను మర్చిపోయానంటే చూసుకో. ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అని నువ్వు అనుకోవాలని అందుకని. అమ్మా, దివ్య అంటే ఏంటో అనుకున్నాను. పైకి ఎంత అమాయకంగా ఉంటుంది. అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీటికి పంపించింది. ఏంటన్నయ్య, ఇండియాలో ఉంది? సూపర్ గా ఉంది. ఏంటి సడన్ గా ఈ ట్రిప్? మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా. మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, తిరిగి వెళ్ళిపోతాం. వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం? వాడు ఆవిడికి గాని. అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు, నువ్వేంట్రా కొడుకు పెళ్లి చేస్తానంటావు? ఆల్రెడీ అల్లుడిని వెతికే ఉంచానరా, అబ్బాయికి కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని. ఓహో, గెట్టడిరా మరి. ఏంటి మాట్లాడితే పడిపోతున్నావు? ఇంకోసారి పడ్డావంటే హ్యాపీని పెట్టేస్తా, తర్వాత నీకే ఊపిరాడదు. నువ్వు ఇలా పడిపోతుంటే నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఏ వాసు, ఐ లవ్ యూరా. ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను స్టూపిడ్. అయినా నాకేంటి భయం, రేపే ఉండి అడిగిస్తాను.
దేవుని అడుగుదాం. వాసు, నువ్వంటే నాకిష్టం, వద్దంటే నీకే నష్టం. తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం. ఇక్కడేం చూస్తున్నారా? ఫ్రెండ్ వస్తానంటేను. వెయిట్ చేస్తున్నావా? సరే, తర్వాత వస్తా. అన్నయ్య, నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాననిపించింది అన్నయ్య. తప్ప? తప్పు చేసే మొహం ఇది? ఏముంది అన్నయ్య? ఊరుకో ఊరుకో. ఏంట్రా, లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్న తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తున్నావా? ఏ అన్నయ్య లేడు, ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పను అన్నయ్య? పేరేంటి? ఎందుకే ఎందుకే నీకు చెప్పలేదు? ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం, ఎవరూ ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య, అతని పేరేంటి? రాధి, పేరేంటి? విఘ్నేష్. ఎక్కడుంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరి కాకు, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు. నాది ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే, వెళ్ళు. ఎనీవే వెళ్ళొస్తాను డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ అంకల్. రే, ఎక్కడికి వెళ్తున్నాడు రా? అమ్మాయిని చూడడానికి. ఒక్కడే ఏంట్రా? నేను ఆ మాట అన్నానరా, కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు. అదే సంగతి, యంగ్ జనరేషన్. ఓహో, ఇతనేనా విఘ్నేష్? అయిపోయిందేంటి? ఏమైందబ్బా? హలో సార్. ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది, చూడండి. థ్యాంక్స్. అవును, మీరు ఎలా చెప్పారు? ఇది మా కారే సార్. మీరు రావు గారు పెద్ద అబ్బాయిని. వాసు? ఎస్. మీ గురించి మా చెల్లి తెగ చెప్పింది. బ్యాడ్ గా కాదు, మంచిగానే చెప్పింది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిని చుట్టానికి. అమ్మాయినా? ఇటే కాలేజ్ లేవు లేవే. భలేవారే, పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా, అక్కడ మంచి అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా? అఫ్ కోర్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడలాగా పేషెన్స్, ఐ మీన్ ఓర్పు ఉన్న అమ్మాయి దొరకడం కష్టం కదా. అంటే మీ కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి. నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాక్కుండా ఉండాలి, అంటే ఓపిక ఉండాలి. అంటే మా రాధికలాగా ఉండాలి, అది కూడా అంతేనండి. ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు. మీరు చూస్తారు కదా, నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. రాధికి 2 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా? ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇందులో తెలియపోవటం ఉందండి, సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి. మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు, మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా? ఏ
మీ చెల్లెలికి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలికి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను. నా చెల్లెలంటే నాకు ప్రాణం. కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తాను కాదందో, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీస్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు. మీ దగ్గర కత్తి ఉందా? కత్తె? ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళి ఎప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళి అవనీయండి సార్. అంటే మీరు మంచి అన్నయ్యా, నేను చెడ్డనైనా? అదేంటండి, మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకి ఏంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్య ఒప్పుకోట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కురాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చాడితే ఇప్పుడు చేసుకున్నట్టుంది. నోన్ చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోను అందంలోను, ఆస్తిలో కానీ అంతస్తులో కానీ అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పు చూశాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగినవాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావో, నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని కనుక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది, మీరెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీకోసం దివ్య చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు, ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్ ఇక్కడే ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కరికి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డంపింగ్ గ్రౌండ్ తయారు చేసి ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేవు వాసు. కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్, టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము. మరి ఏ టెన్షన్ లేకపోయినా నువ్వు ఇంత కరెక్ట్ గా ఆలోచించలేదు. నేనా? నువ్వే. మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకుని చెప్పావు కదా. ఇంత కోతనికి అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది, ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది, అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట. ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం. అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చకలేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్య, ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? ఓ జోకర్, ఫ్రాడ్ అనుకున్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చని ఎందుకు అనుకోను? దివ్య, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకున్న వాడివైతే ఇలా మాట్లాడవు వాసు. ఓకే, నీకేది ఇష్టం నాకు తెలీదు, పోనీ నువ్వు చెప్పచ్చు కదా, నీ మనసులో ఎవరున్నారు చెప్పు.
నేను నన్ను మాత్రం చెప్పక దివ్య ప్లీజ్. నువ్వంటే ఇష్టం అని చెప్దామని వచ్చాను వాసు, కానీ నీకు అది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పను. హలో విఘ్నేష్, ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే. సారీ నేను చూడలేదు. ఏం తీసుకుంటారు? కాఫీయా టీయా? మీరే తీసుకోవాలి. మా వెడ్డింగ్ కార్డ్ ఇండియాలో ఏది కొన్నా దాంతోపాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా, అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ. అర్థం కాలేదా? దివ్య పెళ్లి కూడా అదే రోజు. రెండు మ్యారేజెస్కి ఒకటే కార్డ్, ఒకటే మండపం, ఒకటే డిన్నర్. ప్రెజెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి. బట్ వాసు, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి కొప్పుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మర్చిపోయాను, నిన్ను చూడటానికి ఒక విఏపీ వచ్చారు. రాధి వెళ్ళప్పుడు రా, చూడలేదా? సారీ, నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా, కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను. కనీసం ఆ రోజు పెళ్లికి వద్దామన్నా నాకు అదృష్టం లేదు. సోనీ ఫైనల్స్ కూడా అదే రోజు. నన్ను ఆశీర్వదించన్నయ్యా. నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్, చదవచ్చని వంటొచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం వచ్చు. నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్. ఆ విషయం నాకు తెలియదా వాసు, ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. ఐఎమ్ సారీ, వెళ్ళరామా. వస్తానన్నయ్యా. ఓకే పద, వస్తాను. బాయ్. కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హారాహలమై పడుతున్న నా గానమాగదు ఇక నా గానమాగదు.
రావాల్సిన టైంలో ఇలా ఉన్నాడరా. ఈరోజు దివ్య పెళ్ళిరా. ఈ విషయం నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకు నీ ఇలా చేశావ్? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదేని ఉన్నావు చాలు అని చెప్పావు. అదంతా అబద్ధమేనా? వద్దన్నయ్య, నువ్వు ఒక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు, అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పిచ్చే కిందా? ఎంత కష్టపడి విఘ్నేష్ ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకు నేను చేశావు? ఆ ఇంటికి పెద్ద కొడుక్గా నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మ నేర్పించాను. కనీసం నిన్ననే సుఖపెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాదు. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను, నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈరోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు, పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలాయి. అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు, భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ గ్రేట్. నానా, నీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం, అది మాకు తెలుసు. మేము కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టం, ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్ప ఎవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాసు. అదేంటి వాసు, ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు, మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? రాధి నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్యను ప్రేమించకూడదని నేను అన్నానా? ఒరే విఘ్నేష్, ఇంకా ఎందుకు రాతని టెన్షన్ పెడతావు? సి వాసు, ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా, నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావంతే. ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి పదరా పదరా. ప్రేమించావని చెప్తున్నారు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు పెట్టుకో. ఎక్కడా? దట్స్ యువర్ ప్రాబ్లం.